ग्राम देवतलैन अम्मवार्लकु भक्तितो समर्पिंचे भोजनाने बोनमनि पिलुस्तारु। बोनमंटे भोजनमनि अर्थं। तेलुगुलो प्रकृति विकृति पदाल गुरिंची मनं विने उंटां। प्रकृतिलो चेप्पे भोजनंनु विकृति अंटे वाडुक भाषलो बोनमंटारु। अम्मवारिकि इष्टंगा भोजनं लेदा नैवेद्यं समर्पिंचडं बोनाल पंडुगलो आनवायिति। अन्नं बेल्लंतो चेसिन पायसं లేదా పెరుగు ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు। ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది। కొత్తపల్లి మండలం చింతకొండలో పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు। తారక రామకృష్ణ నగర కాలనీకి చెందిన మహిళలు బోనాన్ని తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్రగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు। అటు బొమ్మకల్ గుంటూరు పల్లిలో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా కొనసాగింది। యాదవ సంఘం, మున్నూరు కాపు సంఘం, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళలు బోనం ఎత్తుకొని శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తరలివెళ్లి పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించారు। కరుణించు తల్లి, కాపాడు తల్లి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు। కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లో గత 21వ తేదీన ప్రారంభమైన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి। 21వ తేదీన శ్రీ మహాలక్ష్మి భూలక్ష్మి సమేత బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించగా 23వ తేదీన బొడ్రాయికి నీళ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టారు। తాజాగా ఈ రోజు గ్రామంలో పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని చేపట్టారు। గ్రామానికి చెందిన మహిళలు ఇంటికో బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల మధ్య శోభాయాత్రగా పోచమ్మ ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు। చల్లంగా చూడు పోచమ్మ తల్లి అంటూ వేడుకున్నారు। ముగ్దుంపూర్ గ్రామస్తులు చల్లంగా సుభిక్షంగా ఉండాలని బొడ్రాయిని ప్రతిష్ఠించుకున్నామన్నారు। గ్రామ సర్పంచ్ జక్కని నరసయ్య ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రేపు 28వ తేదీన ఊరు కొలువు బలిదానం గావు పట్టడం లాంటి కార్యక్రమాలు ఉన్నాయన్నారు। అమ్మవారి దయ వల్ల గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పాడి పంట పిల్లజల్ల చల్లగా ఉండాలని మొక్కుకున్నామన్నారు। ఈరోజు మా గ్రామంలో పోచమ్మ బోనాలు సమర్పించుకోవడం జరుగుతా ఉంది। ఆ తల్లి మా గ్రామస్తులందర్నీ చల్లగా చూడాలని చెప్పేసి సుఖ సంపదలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మా గ్రామము ఆ తల్లికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది। ఈ మా ఈ కార్యక్రమము రేపు మళ్ళీ ఊరుకొలుపు కార్యక్రమం ఉంటది, బలిదానం ఉంటది, గావు పట్టడం ఉంటది। అదే రకంగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమము 21 నాడు మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠ చేసుకొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గ్రామస్తులందరి మధ్యన ప్రజలందరి ఆశీర్వాదంతో ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మా గ్రామము మంచిగా ఉండాలి, పాడి పంటలతో పిల్ల జల్లాతో అంతా సవ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇంటికి ఇంటి నుంచి మన మేకపోతులతో మన మేకలతో కోళ్ళతో బెల్లం శాఖలతో కలిసి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చడం జరిగింది। ప్రతి గడప ఊర్లో ఉన్న ప్రతి గడప నుంచి అందరూ వచ్చి దీనికి ఇలా ముగ్దుంపూరు గ్రామస్తులందరూ దీని భారతని ఇంత మంచిగా చేయడం కూడా చాలా మంచిగా ఉంది। ఎందుకంటే దేవ మహిమగల దేవుడు మా గ్రామాన్ని చల్లగా చూస్తాడు ఎప్పుడైనా। ఈ మా ముగ్దుంపూరు అంటేనే ఇవరకు వచ్చినట్టు మూడలేకోసారి జరుగుతుంది। కమ్సేకమ్ ఇంటికి ఒకటంటే ఒక 2-3 వేల బోనాలు ఉంటాయి, 2-3 వేల బోనాలు ఉన్నాయి। అట్లనే మేకపోతులతో ఇప్పుడు అక్కడ పక్కన కడి చేస్తూనే ఉంటాం, తల్లివారిగా నైవేద్యంగా ఆరాధిస్తూనే ఉంటాం।